Hi everyone, welcome to KS Academy. APPSC Endowment Executive Officer Grade 3 Examination Point of View Lo Paper 2 Hindu Philosophy and Temple System Lo Ati Mukhyamaina Chapter Karya Nirvahana Adhikari Yokka Vidhulu Karya Nirvahana Adhikari Yokka Vidhulu Lo Ee Roju Class Lo కార్య నిర్వహణ అధికారుల నియమకం ఏ విధంగా జరుగుతుంది దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి గ్రేడ్లో కార్య నిర్వాహక అధికారుల సంఖ్య ప్రభుత్వం కాలానుగుణంగా నిర్ణయిస్తుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కార్య నిర్వహణ అధికారులను కమిషనర్ నియమిస్తారు. గ్రేడ్ 3లో 40% ఖాళీలను, ఇతర గ్రేడులో 20% ఖాళీలను నిర్ధారిత శ్రేణిలో ధార్మిక సంస్థల ఉద్యోగులతో కార్యనిర్వహణాధికారులుగా నియమిస్తారు. ప్రభుత్వం సమర్థ అధికారంతో ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా ఏ సంస్థకైనా నియమించే అధికారం కమిషనర్కు కలదు. సంస్థ సాలుసరి ఆదాయం ఆధారంగా దేనికైనా కమిషనర్, ఉప కమిషనర్ను, సహాయ కమిషనర్ను కార్యనిర్వహణ అధికారిగా నియమించవచ్చును. సంస్థ లేదా ధర్మాదాయ సంస్థ పేరుతో చట్ట ప్రకార నిర్దేశాలను నిర్వహించాలన్న మరియు చెయ్యాలన్న లేదా చట్టపరమైన నిర్దేశాలను సమర్థించాలన్న కార్యనిర్వహణ అధికారి బోర్డు ట్రస్టీల నుండి ముందుగానే అనుమతి పొందవలెను. మరియు కార్యనిర్వహణ అధికారి వేతము, ఆయనకి సంబంధించిన వృత్తుల గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఈ సెక్షన్ ప్రకారం నియమితుడైన కార్యనిర్వహణ అధికారి ప్రభుత్వ ఉద్యోగి. సర్వీసు స్థితిగతులను ప్రభుత్వం నిర్ధారిస్తుంది. వేతనం, వృత్తులు, పింఛను, ఇతర చెల్లింపులను కార్యనిర్వహణాధికారి రాష్ట్ర మొదట సమగ్ర నిధి నుండి చెల్లించి తరువాత పరిపాలన నిధి నుండి రాబట్టుకుంటుంది. ధార్మిక మత సంస్థకు సంబంధించిన స్వేచ్ఛగా ఏర్పడిన భక్తులతో కూడిన ఒక అనుబంధ భక్తి సమాజం ఏర్పాటుకు సహకరించి నియమిత కాలంలో భజనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసములు, భక్తి సంబంధమైన నగరాన సంకీర్తనల వంటి ఇతరమైన మత సంబంధ కార్యక్రమాలు, ఆయా సంస్థల ఆచార వ్యవహారాలు, పరంపరాగత సాంప్రదాయాలను తగిన రీతిలో జరిగేటట్లు చేసి నిష్ట భక్తి భావం సమాజంలో నైతిక ప్రవృత్తిని ప్రేరేపించి పెరిగేటట్లు చేయడం సంబంధిత సంస్థ యొక్క కార్యనిర్వహణ అధికారి యొక్క ముఖ్యమైన బాధ్యత. ఇవి కార్యనిర్వహణ అధికారి యొక్క ముఖ్యమైన విధులు, వారి నియమకం గురించి ఈ క్లాసులో క్లుప్తంగా తెలియచేయబడింది. ఈ క్లాసులో తెలియచేయబడిన కార్యనిర్వహణ యొక్క విధులు, కార్యనిర్వహణాధికారి యొక్క నియమకం రాబోయే మెయిన్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండవలన వీలైనంత వరకు కార్యనిర్వహణాధికారి యొక్క విధుల గురించి క్లుప్తంగా పూర్తిగా తెలియచేశాను.